ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందని పురోహితులు రాజపున్నయ్య శర్మ, సర్పంచ్ సత్యనారాయణ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలను సమర్పించారు. బోనాల ఊరేగింపుతో గ్రామంలో నూతన శోభ సంతరించుకుంది. ఈ నెల 29న ఆలయంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవం జరగనున్నట్లు వెల్లడించారు. కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శివకుమార్, రాజు, మహిపాల్ పాల్గొన్నారు. మండలంలో లక్ష్మీనారాయణ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. 27, 28, 29 సోమవారం, 28 మంగళవారం, 29 బుధవారం నాడు ప్రతిష్టా కార్యక్రమం ఉంది. ఈరోజు మంటప పూజ, దేవతా హవనము, మూలమంత్ర హవనము, పురుషసూక్త హవనము, ధాన్యాధివాసము, పుష్పాధివాసము, జలాధివాసము, ఫలాధివాసము, హారతి మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగమైంది. రేపు ప్లవనామ సంవత్సరం మార్గశిర భవన దశమి బుధవారం రోజున ఉదయం 10:16 నేత్ర ఉన్మీలనము యంత్ర ప్రతిష్టా కార్యక్రమం ఉంది. దాని తర్వాత కుంభము నేత్రోన్మీలనం జరుగుతుంది. పూర్ణాహుతి, ఆశీర్వాదము, మృత్యు సన్మానం ఉంది. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కనుక భక్తులందరూ గమనించి పెద్దమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం ఉంది. పెద్దమ్మ తల్లి యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం వలన అనంతమ్మకు ఆయు ఆరోగ్యాలు పొంది శుభంగా ఉండాలని కోరుతున్నాము.